చూసారా మన రాజ్యం ఎంత ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉందో. అవును మహారాణి, మహారాణి మన రాజ్యంలో ఒక పెద్ద కింగ్ కాంగ్ ప్రవేశించి మన పంటలన్నింటినీ ధ్వంసం చేసేసింది యువరాణి. అవునా, దాన్ని ప్రవేశపెట్టండి. నేనే కింగ్ కాంగ్. ఏ కింగ్ కాంగ్, మా పంటలన్నీ ఎందుకు నాశనం చేస్తున్నావు? నాకు ఆకలిగా ఉంది, అందుకే వచ్చాను. మమ్మల్ని రక్షించు, నీ ఆకలిని తీరుస్తాం. అలాగే సరే. మిత్రమా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? నిన్ను చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. మంచి బట్టలతో మెరిసిపోతున్నా. అవునులే, కానీ నీ సంగతి ఏంటి? నేనా? నీ దగ్గర విందు భోజనం బాగుంటుందని విన్నాను, అందుకని నీ కోటలో నివసిద్దామనుకుంటున్నాను. సరే రా. చూసావా రాబర్, సముద్రం ఎంత విశాలంగా ఉన్నదో. మొత్తం అంతా మనదే, సముద్రం అంతా మనదే, సముద్రం అంతా మనమే. అవునా అవునా, మొత్తం అంతా మంద, సముద్రం ఏడు, నేల కూడా మంద, కింద కూడా మనమే, పైన కూడా మనమే. ఏంటి నువ్వు మందే కదేటి అంతన్ను, మన దగ్గర నుండి దత్తు తీసుకున్నారేలో. అవును మిత్రులారా, మనమే మొత్తం, మనకి ఎదిరించిన వారే ఈ లోకంలోనే లేరు. జై పైరట్స్. పైరట్స్ అంటే విసుగురావాలి. సైమన్, మనకి మంచి వార్త ఏదైనా వచ్చిందా చూడు ఒకసారి. అలాగే రాబర్, వెళ్ళి చూసి వస్తా. మంచి శుభవార్త తెచ్చాను మిత్రులారా, మనకి ఒక్క నిధి దొరికింది, మనకి విందు దొరికింది. అయితే ఏంటి లేట్, పదండి వెళ్దాం. ఉండ్రా బాబు, ఏం చేస్తున్నావు? ఏంటి నిదానమే ప్రధానమా. అలాగే మిత్రులారా, మనం వెళ్ళి దాడి చేద్దాం, పదండి. నేను మీకు సహాయం చేస్తాను. ఇక సమయం ఆసన్నమైంది మిత్రులారా, పైరట్స్ అందరూ సమరానికి సిద్ధం కండి. అలాగా అలాగా, సమరం మంద, అట్రాసర్ కూడా మంద, యుద్ధమే మన విజయం. విజయం అంటున్నావు? అట్రాసర్ మందే కదేంటి, దొంగలించేద్దాం మొత్తం అంతా. ప్రజలంతా మందే, యుద్ధానికి సిద్ధం అవదు. పైరట్స్ రావడానికి పోవడానికి ఏదైనా పశువులు దొడ్డ మహారాణి అడ్డ. నేను మిమ్మల్ని చంపేస్తాను పైరట్స్. సేనాధిపతి, సమర శంఖం పూరించు, దాడి చేయండి. మంచి విజయం సాధించావు మహారాణి. నేను మళ్ళీ వస్తా. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో పైరట్. విజయం మనదే, మనమే గెలిచాం.
సాహో మహారాణి సాహో, జై హింద్ జై హింద్. నేను మళ్ళీ తప్పక వస్తాను మహారాణి.